సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ దుర్గాష్టమి మహత్తరమైన పండుగ దుర్గాష్టమి రోజున తొమ్మిది సంవత్సరాల బాలికను తీసుకొచ్చి దుర్గా రూపంలో చక్కగా పూజించాలట అంటే అమ్మవారి అష్టోత్రం చదువుతూ దుర్గాదేవి సమంగా ఆ అమ్మాయిని కూర్చోబెట్టి అంటే ఎర్రటి వస్త్రాలు ఎర్రని పువ్వులు ఎర్రటి తాంబూలము ఎర్రటి పారాయణ అన్నీ అమ్మాయికి పెట్టి చక్కగా ఆ తొమ్మిదేళ్ల బాలికలో దుర్గాదేవిని వీక్షించి అష్టోత్తర శతనామాలతో చక్కగా పూజ చేయాలి ఇప్పుడు దుర్గాష్టమి దగ్గర నుంచి దసరా పండగ వరకు పెద్ద పండగలు ఉన్నాయి కనుక ఈ తొమ్మిది రోజులు చేయలేని వాళ్ళు మొదటి మూడు రోజులు చేసుకోవచ్చు లేదంటే ఐదు రోజులు చేయవచ్చు లేదంటే కనుక ఈ చివరి మూడు రోజులు చాలా శక్తివంతమైనవి చాలా పవిత్రమైనవి దుర్గాష్టమి మహర్ణమి విజయదశమి ఈ మూడు రోజులు శ్రద్ధగా చేసుకోవాలి ఇది కూడా చేయలేని వాళ్ళు ఉంటే ఒక్క ఒక్కరోజన్నా తప్పకుండా పూజ చేసుకోవాలి అంటే శక్తి లేని మనిషి ఉండడు శక్తి అంటేనే అమ్మ అమ్మ లేని మనిషి ఎవరు ఉంటారు చివరికి భక్తి లేనివాడు కూడా మాకు అమ్మ ఉంది అంటాడు అమ్మ అంటేనే శక్తి అందుకని ఆ శక్తిని మనలోకి మన ప్రపంచంలోకి ఆవాహన చేయటానికి శక్తి పూజ తప్పకుండా చేయాలి దుర్గాదేవి శక్తి పరాక్రమాలు చెప్పటానికి ఎన్ని రోజులైనా సరిపోదు దుర్గా ఆపత్తారిని సర్వ దుష్టగ్రహనివారిణి అభయాప నిహంత్రి చ సర్వానందప్రద అయిని అమ్మవారు సర్వానంద అయి లలిత శాస్త్రంలో కూడా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుఃఖహంత్రి సుఖప్రద రెండు ఇచ్చారు అసలు అంటే దుర్గా అంటే ఏంటంటే చాలా కఠినమైనది ఎదురుకు రాజులకి దుర్గాలు ఉండేవి ఆ దుర్గమము అంటే ఛేదించలేనటువంటి ఒక పెద్ద కోట అనమాట అలా ఉండేది అసలు దుర్గా అంటేనే దాని అర్థం అది ఈవిడ ఈ దుర్గా తల్లి ఎంతటి ఛేదించలేని విషయాలను కూడా ఆవిడ ఛేదించగలదు ఆవిడ రాక్షస సంహారం చేయగలదు ఎంతటి రాక్షసులకి కూడా అర్ధరాత్రి పూట ఆవిడ భయంకరమైన స్వరూపంలో వనదుర్గ అంటారు అలా కనిపించి ఆవిడ వాళ్ళని హతమార్చగలదు ఆ రకంగా దుర్గముడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి సంహరించబట్టి అమ్మవారికి దుర్గాదేవి అని పేరు వచ్చింది అయితే ఈ దుర్గాదేవి యొక్క విశేషాలు చెప్పుకోవాలంటే దుర్గాదేవిని ఆవాహన చేయాలంటే అసలు నిజానికి సప్త చండీ పారాయణం సప్తశతి అంటారు అంటే చండీ హోమం కానీ చండీ పారాయణ కానీ చేసుకోవాలి కాకపోతే ఏంటంటే దుర్గాదేవిని ఆవాహనం చేసి ఆవిడని శాంతపరిచి ఆవిడికి పూజ చేసి ఆవిడికి ధూపదీప నైవేద్యాలతో చక్కని ఎర్రని కుంకుమతో పూజ చేసి ఆవిడికి నివేదన చేసిన తర్వాత ఆవిడిని పూర్తిగా సంతోషపరచడానికి మహర్ణమి రోజున చాలా మటుకు చండీహోమం చేస్తూ ఉంటారు మనవాళ్ళు అందుకని ఆ దుర్గాదేవిని యథాతథంగా అంటే సప్తశతి పారాయణ చేయొచ్చు లేకపోతే దుర్గాదేవి యొక్క చెండి హోమం చేయొచ్చు ఏదో ఒక రకంగా దుర్గాదేవిని మనం పూర్తిగా శాంతపరిచి సంతృప్తిపరిచి ఈ పూజ మనం చేసుకోవాలి ఈ నవరాత్రుల్లో దుర్గాదేవిని కుమారి పూజలకు కూడా సాధారణంగా చేస్తూ ఉంటారు అంటే దుర్గాదేవిని ఒక కుమారిగా భావించి కుమారి పూజ చేసి అప్పుడు దుర్గా సప్తశతి పారాయణ చేస్తూ ఉంటారు ఇదొక విధానం ఈ దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినప్పుడు దీంట్లో ఒక ప్రత్యేక అంశం ఉంది ఈవిడ స్త్రీ జాతి యొక్క ఔన్నత్యము శక్తి ఎంత గొప్పదో చాటటానికి ఆవిడ ప్రత్యేకించి ఆ దుర్గముడు అనేటువంటి రాక్షసు మీద వీరవిహారం చేస్తుంది ఆ దుర్గముడు ఏం చెప్తాడంటే నాకు స్త్రీలు నన్ను ఏం చేస్తారు వాళ్ళ వల్ల నాకేం మృత్యు భయం లేదు స్త్రీల దగ్గర నుంచి తప్ప మిగతా ఎవరైనా సరే నన్ను చంపకుండా వరం ఇవ్వమని బ్రహ్మదేవుడిని అడుగుతాడు ఆయన కూడా సరే అంటాడు అప్పుడు నిజానికి అసలు దేవతలందరికీ స్త్రీ ఆకారాలు పురుషాకారాలు స్థూల రూపాలు ఇవే ఉండవు ఎక్కడో సూక్ష్మాతి సూక్ష్మ రూపాల్లో ఉంటూ ఉంటారు వాళ్ళు ఆవిడ ఒక స్త్రీ ఆకారం దాల్చి అది కూడా రౌద్రాకారం దాల్చి మంచిగా ఎర్రటి చీరలో భయంకర ఆకారం కలుపుతూ ఆవిడ ఈ దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది ఆ సందర్భంగా మనకి నవదుర్గల్ని కూడా చెప్తారు శైలపుత్రి కూష్మాండ కాత్యాయని మహాసిద్ధి గౌరీదేవి ఇవన్నీ కూడా లైన్గా నవదుర్గల్ని చెప్తారు ఈ నవదుర్గలనే మళ్ళీ జలదుర్గలు వనదుర్గలు అని కూడా అంటారు ఈ రకంగా అమ్మవారి యొక్క అవతారాలు దుర్గాదేవి అనేక రూపాల్లో ఉన్నాయి ఈవిడ ప్రతి వాళ్ళకి కూడా విజయం ఇవ్వటానికి చాలా ముందుగా ఉంటుంది ఎందుకంటే దుర్గాదేవిని స్థుతించి విజయం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర దాంట్లో మహాభారత యుద్ధంలో కౌరవలమికి దగ్గర యుద్ధానికి వెళ్ళేటప్పుడు అర్జునుడు దుర్గే ఆర్యే మందరవాసిని అని చెప్పేసేసి ఆవిడని స్థుతిస్తూ చాలా అద్భుతమైన స్తోత్రం చేశాడు అది చేసిన తర్వాత అతను విజయం సాధించే వెనక్కి వస్తాడు సో దుర్గాదేవి స్థుతి చేసిన వాళ్ళు ఎవరైనా కూడా తప్పకుండా విజయం పొందుతారు ఇంకొకటి దుర్గాదేవిని తలుచుకున్న వాళ్ళ వరకు కూడా భీతి అనేది ఉండదు దుర్గే స్మృత అభీతి అని ఉంది అంటే భీతి చెందకుండా ఎటువంటి భయాలు లేకుండా దుర్గని స్మరిస్తే చాలు అటువంటి దుర్గాష్టమి రోజున మనము దుర్గాదేవిని చక్కగా పూజించి ఎటువంటి భయాలు లేకుండా ఎక్కడికి వెళ్ళినా మనం విజయం సాధిస్తామనేటువంటి ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది శుభం భూయార్థం श्रीं श्रीङ्कारेश्वरि नमोस्तु ते श्रीकरि शुभकरि श्रित संपत्करि श्री दुर्गाम्बा नमोस्तु ते श्रीमाता नमोस्तु ते श्रीङ्कारेश्वरि नमोस्तु ते श्रीकरि शुभकरि श्रित संपत्करि श्री दुर्गाम्बा नमोस्तु ते ीगुरुकाम्बा नमोस्तु ते शिवा भवानी नमोस्तु ते शिवार्थमोहिनी नमोस्तु ते गौरे शाङ्करि शाम्भवि भार्कवि ते